ఇద్దరు సహోదరులు ఒకరోజు పందెం కట్టుకున్నారంట. ఆ పందెం ఏంటో తెలుసండి? ఇదిగో, ఎవరు చెట్లు తొందరగా నరుకుతారు, ఎవరు ఎక్కువ తక్కువ సమయంలో చెట్లు నరుకుతారు, ఎక్కువ చెట్లు తక్కువ సమయంలో ఎవరు నరికితే వాళ్లే గొప్ప. అయితే పందెం వేసుకున్నారు. మొదట ఆయన సరే అని పందెంలో నిలబడ్డాడు. రెండు ఆయన కూడా ఓకే అన్నాడు. ఇద్దరు గొడ్డలు తీసుకుని నరుకుతూ ఉన్నారు. మొదట ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే నరుకుతూనే ఉన్నాడు, నరుకుతూనే ఉన్నాడు, నరుకుతూనే ఉన్నాడు. అయితే రెండు ఆయన ఉదయాన్నే వచ్చాడు, నరికాడు. 9 అయ్యేసరికి ఆయన కొంతసేపు అలా ఆగి కొంచెం మంచినీళ్ళు తాగి ఒక 5 నిమిషాలు అలా కూర్చుని తర్వాత మరలా 9:05 మరలా గొడ్డలు తీసుకుని మరలా నరకడం మొదలెట్టాడు. అవతలైన నరుకుతున్నాయని అనుకుంటున్నాడు. ఈడికా మాత్రం జ్ఞానం లేదా, పందెం పెట్టిన టైంలో కూడా తాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నాడు, తాపీగా కూర్చొని టిఫిన్ తింటున్నాడు అనుకుంటా ఉన్నాడు. అయితే 12 అయింది, ఆయన ఇంకా నరుకుతూనే ఉన్నాడు. 12 గంటలకి ఈయన మళ్ళా దిగాడు. దిగి మరలా ఏమండి, ఆయన తినాల్సింది తాగి తాగి మరలా శుభ్రంగా మళ్ళా 12:12:20 ఆ టైంకి మరలా నరకడం మొదలెట్టాడు. సరే తర్వాత మరలా 3 తర్వాత ఇంక మళ్ళా ఇక చివరాఖరి సమయం 6 ఇంకా అంతా ముగించుకోవాలి టైం. ఏమండి, మొదట ఆయన రెండో ఆయన ఇద్దరికి ఒకే టైం ఇవ్వబడింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ నరికారంటే మొదట ఆయనకంటే రెండో ఆయన ఎక్కువ నరికాడు. ఇదేంటి, మొదట ఆయనకి ఏం అర్థం కావట్లేదు, మొదట ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి, ఎలా జరిగింది ఇది? నేనేమో గుడ్డులాగా కష్టపడ్డాను, కొంచెం కూడా విశ్రాంతి లేకుండా కష్టపడ్డాను, ఈయనేమో కొంచెం విశ్రాంతి తీసుకుని మరీ ఇలాగ కొడతా ఉన్నా, నాకంటే ఎక్కువ ఆయనే, ఎండ్ ప్రోడక్ట్ ఈయన దగ్గరే బాగుంది. ఎలాగానంటే నువ్వు నేను కాఫీ తాగడం, టిఫిన్లు తినడం, మంచినీళ్ళు తాగడం, లేకపోతే కొంచెం ముఖం అది తుడుచుకోవడం కడుక్కోవడం ఇయే చూసావు, ఆ కొంచెం సేపు దిగినప్పుడు నేను నా గొడ్డలకి పొదినెట్టుకుంటున్నాను. ఏం పెట్టుకుంటున్నాడంట, మొద్దుబారిపోయిన గొడ్డలతో ఎంతసేపు నరిగితే ఏమవుద్ది, పొద్దునెక్కిన గొడ్డలతో నరిగితే ఏమవుద్ది, పని అవుద్ది. అలాగే నీ కుటుంబ జీవితమైన మా సేవా జీవితమైన కేసు తెగాలంటే మా జీవితాలకి మోకాళ్ళు పదునెక్కించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ ఇంట్లో పని అవ్వాలంటే దేవుని బిడ్డలారా మోకాళ్ళు మీద మనం పదునెట్టుకోగలగాలి. ఓ ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేదాకా ఓ కష్టపడిపోమని కాదు దేవుడు చెప్తా, నాతో కలిసి ప్రయాసపడితే మీ ప్రయాసకి ఫలితం దక్కుద్దని దేవుడు చెప్పాడు. 127 కీర్తన మనందరికీ బాగా తెలుసు. ఏమండి తెలుసు కదా, ఒకసారి చదివేద్దాం రండి. ఒకసారి మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించినేడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణము కాపాడనేళ్ళ దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ వాక్యం చాలాసార్లు వినే ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే కొంతమంది ఇల్లు కడుతున్నారంట దేవుడు లేకుండా, ఆ ఇల్లు మధ్యలో ఆగిపోతుంది, ఆ కుటుంబాలు చెల్లా చెదిరైపోతున్నాయి. దేవుడు లేకుండా పట్టణానికి కావలి కాద్దామని కావలి కాసేవాళ్ళు మేలుకొని ఉన్నారంట, కానీ దేవుడు ఆ పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసేవారు అలాగ మేలుకుగా ఉన్న దొంగోడొచ్చి దోసుకునేదంతా దోసేసుకుంటాడు. అంటే వితౌట్ గాడ్ వాట్స్ ఎవర్ వీ స్టార్ట్ అది వ్యర్థమే. దేవుడు లేకుండా మన జీవితంలో ఏది చేసినా, అది సేవ అయినా, విశ్వాస జీవితమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా, నువ్వు చేసే ఏదైనా దేవుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థమే. దేవునికి నీ జీవితంలో చోటిస్తే నువ్వు చేసే ఏదైనా ఫలించబోతా ఉంది. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.